हाय वेलकम टू श्रीनिवास अर्थमैटिक चैनल मित्रुलंदरिकी स्वागतम। ई रोज मनम ओक इंट्रेस्टैन टापिक गुरिंचि चेप्पुकुंटुन्नाम। दानिकी मनम पेट्टिन पेरु वच्चेसि मीलो उंदा टालेंट। मरी ईटिल्लो वच्चेसि प्रॉब्लम्स वच्चेसि एला उंटायंटे अन्नी पजिल्स उंटायि। पजिल्स इच्चेसि वाटिल्लो ओक नंबर वच्चेसि मिस् चेस्तारु। ఆ మిస్ చేసిన నెంబర్ వచ్చేసి మనము కనుక్కోవాలి। మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి చేయడం వల్ల మనిషికి వచ్చేసి మొత్తము 5 రకాల ప్రయోజనాలు ఉంటాయి। మెయిన్గా ఫస్ట్ ఏందంటే ఆ మనిషి యొక్క జ్ఞానం అనేది పెరుగుతుంది, అంటే నాలెడ్జ్ అనేది పెరుగుతుంది। రెండో పాయింట్ ఏందంటే ఆ మనిషికి ఏకాగ్రత కూడా పెరుగుతుంది, ఆ మనిషికి క్రియేటివిటీ కూడా పెరుగుతుంది, ఆ మనసుకి వచ్చేసి వాడి ఆలోచన విధానం కూడా మారుతుంది। మరి ఇంకా వచ్చేసి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి। చాలా మంది వచ్చేసి బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇళ్ళల్లో వాళ్ళు వచ్చేసి ఏమీ తోచబడి కాని పరిస్థితుల్లో ఉంటారు। వాళ్ళకు ఇలాంటి వచ్చేసి చాలా ఆనందంగా ఉంటాయి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి, చాలా టైం పాస్ అవుతాయి, మరి వాళ్ళ జ్ఞానాన్ని కూడా ఇంకా పెరుగుతాయి। మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసి నీకు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎవరు ప్రతి ఒక్కరికి వచ్చేసి ఉపయోగపడతాయి। కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా దీని మీద అనేది నీకు బిట్స్ అనేది అడుగుతూ ఉంటాడు। ఇవి ప్రతి ఒక్కరికి వచ్చేసి చాలా ఇంపార్టెంట్। అయితే ఈరోజు వచ్చేసి మనం వచ్చేసి ఒక ప్రాబ్లం వచ్చేసి ఇచ్చాడు, ఆ ప్రాబ్లం గురించి చెప్పుకుందాం। ఆ పజిల్ అనేది ఎలా ఇచ్చాడంటే మొత్తం వచ్చేసి ఇది ఇచ్చాడు। చూడండి ఎలా అరేంజ్ చేశాడు, చూడండి ఒక ఇంట్రెస్ట్గా అరేంజ్ చేశాడు చూడండి దీన్ని వచ్చేసి। అయితే ఏ విధంగా దాని యొక్క అరేంజ్మెంట్ అనేది వచ్చిందో మనం కనుక్కోవాలి। చూడండి ఈ మొత్తాన్ని కనుక అరేంజ్ చేస్తే నీకు 6 రావాలన్నమాట। అలానే ఈ మొత్తాన్ని నెంబర్స్ని అరేంజ్ చేస్తే మనకు వచ్చేసి టీ రావాలన్నమాట। ఈ మొత్తాన్ని వచ్చేసి అరేంజ్మెంట్ చేస్తే మనకు వచ్చేసి ఓ రావాలన్నమాట। అలానే ఈ మొత్తాన్ని అరేంజ్ చేస్తే మనకు వచ్చేసి ఏం వస్తుంది, ఈ మొత్తం వచ్చేసి ఏదైతే ఆర్డర్ పాటిస్తుందో ఇది కూడా వచ్చేసి అదే ఆర్డర్ పాటించాలి। అవి ఈ ప్రాబ్లమ్స్ యొక్క మెయిన్ రూల్. మరి కింద వచ్చేసి మనకు 4 ఆప్షన్లు కూడా ఇచ్చింది, ఆ 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ అనేది కరెక్ట్, ఆ కరెక్ట్ అయిన ఆప్షన్ వచ్చేసి మనము గుర్తించాలి। మరి దీన్ని వచ్చేసి ఏ రకంగా అరేంజ్ చేస్తే మనకు వచ్చేసి సరిపోతుందో చూసుకోవాలి। ఇక్కడ వచ్చేసి చూడండి మొత్తం వచ్చేసి ప్లస్లు చేశాడు, 6+6+6+6 అంట। ఈ మొత్తాన్ని కనుక కూడితే మనకు వచ్చేసి ఎంత వస్తుందంటే మొత్తాన్ని కూడితే మనకు వచ్చేసి 24 అనేది వస్తుంది, 24 వస్తుంది। ఆ 24 నుండి మనకు వచ్చేసి ఏం రావాలంటే 6 రావాలి। మరి ఎలా వస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ। మరి 24ని ఇంగ్లీష్లో వచ్చేసి ఏమంటారంటే 24 అంటారు, TWENTY 24 FOUR। మరి ఈ 24లో చివర ఉన్న లెటర్ వచ్చేసి ఏముందంటే 6 ఉంది, ఆ 6 ఇక్కడ వచ్చేసి తీసుకున్నారు। ఈ మొత్తాన్ని కూడితే మనకు వచ్చేసి 24 వస్తుంది, ఆ 24ని ఇంగ్లీష్లో వచ్చేసి 24 అంటారు। ఆ 24లో చివర ఉన్న లెటరే మనకు వచ్చేసి తీసుకున్నాడు, చివర ఉన్న లెటర్ వచ్చేసి ఏమవుతుందంటే 6 అవుతుంది, కాబట్టి ఈ 6 ఇక్కడ వచ్చేసి తీసుకున్నాడు। అలానే ఈ మొత్తాన్ని చూడండి యాడ్ చేసి ఏమొస్తుంది, 28 వస్తుంది। మరి 28 అంటే మనకు TWENTY EIGHT, ఈ 28లో చివరన్న లెటర్ వచ్చేసి ఏముంది, టీ ఉంది, ఆ టీని ఇక్కడ వచ్చేసి తీసుకున్నాడు। అలానే ఈ మొత్తాన్ని యాడ్ చేసి ఏమవుతుందంటే 32ని వచ్చేసి రాస్తే THIRTY 32 TWO, దీంతో వచ్చేసి మనకు చివరి ఉన్న లెటర్ వచ్చేసి ఏంటిదంటే ఓ, సరిపోయింది కదా।
మరి ఈటను వచ్చేసి ఏ రకంగా అయితే అరేంజ్ చేసిండో దీన్ని కూడా అదే రకంగా అరేంజ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 9 + 9 + 9 + 9 నాలుగు తొమ్మిదిని కూడితే ఎంత వస్తుందంటే 36 36 ని వచ్చేసి ఇంగ్లీష్ లో వచ్చేసి ఏమంటారంటే 36 THIRTY 36 SIX మరి ఈ 36 లో చివర ఉన్న లెటర్ వచ్చేసి ఏంటంటే x అదే దాని యొక్క ఆన్సర్ అవుతుంది మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో వచ్చేసి ఏమున్నారంటే x మరి x అంటే చూడండి కింద ఆప్షన్ లో వచ్చేసి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది c is కరెక్ట్ ఆన్సర్ ఇదే మనకు వచ్చేసి ఆన్సర్ అవుతుంది।